మేము 2015 జనవరి 4న విస్లీ డిగ్రీ కాలేజీలో విస్లీ డిగ్రీ అక్కడికి వచ్చాం. అంటే యాక్చువల్గా నేను అప్పటికి అన్నీ ఉండి అన్ని తీస్తుంది ఎరగలేదు. మా మిస్సెస్ని అంటే తీసుకెళ్ళండి అంటే ఒకసారి తీసుకొచ్చాను. ఒకసారి నీ భార్య కోసం భార్య కోసం వచ్చాం. ఇలానే ఫస్ట్ రోలో కూర్చున్నాను. లేడీ సపరేట్, నేను సపరేట్. డాడీ వాక్యం ద్వారా నన్ను ఆకర్షించబడి దేవుని వాక్యం చిన్నప్పటి నుండి యేసుకు తోడే ఉన్నట్టు నీకు తోడే ఉన్నానని ఒక మాట నన్ను ఆకర్షించినాను. అంటే నన్నుతో నాకు తోడు అంటే ఏంటి, నాతో మాట్లాడడం, అలా ఆకర్షించబడి నేను మరుసటి రోజు నుండి ఇక నేను బైబిల్ చదవటం మొదలుపెట్టి, అంటే ఒకళ్ళు చెప్పింది అంటే నాలో ప్రేరేపణ బైబిల్ చదువుకోవాలని. బైబిల్ చదువుతున్న కొద్దీ నాలో ఒక ఆలోచన అనేది ఒక వచ్చిందనమాట. అంటే ఇంతవరకు నేను లోకంలో ఎలా ఉన్నాను, ఇప్పుడు ఉన్నది ఏంటి అనేది నేను తెలుసుకొని దేవుణ్ణి వెంబడించడం. మేము 2015 నుండి మిమ్మల్ని వెంబడిస్తున్నామండి. మే 10 బెల్లంపల్లిలో బాప్తిజం తీసుకున్నాం. అక్కడ నుండి ఇక 2023 పీజీ కాలేజీకి వస్తున్నాం. అప్పటి నుంచి ఈవినింగ్ ప్రేయర్స్కి వస్తామండి వాళ్ళు ఎవ్రీ సండే. మహబూబ్నగర్ డిస్టిక్ కొత్తకోట అక్కడ నుండి వస్తాం అనమాట. కొత్తకోట మార్నింగ్ సర్వీస్కి వస్తారు. 2015 పీజీ కాలేజీ ఈవినింగ్ సర్వీస్ అండి. ఈవినింగ్ తర్వాత నుంచి మార్నింగ్ సర్వీస్, ఎర్లీ మార్నింగ్ మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకుని మిమ్మల్ని వెంబడిస్తాం. మార్నింగ్ సర్వీస్కి వచ్చి మార్నింగ్ సర్వీస్ అంటే కొత్తకోట అంటే అక్కడ నుంచి మీరు 180 కిలోమీటర్స్ ఇక్కడికి రావాలండి. ఎర్లీ మార్నింగ్ 3 లేచి వచ్చాను. ఫస్ట్ ఆరాధన 3 గంటలకు లేచి వస్తావా? కొత్తకోట అంటే మీరు చెప్పండి ఏ అద్భుతం వీళ్ళని ఆకర్షించిన దేవుని వాక్యం వీరిని పట్టుకుంది అంటే మరి అప్పటి నుంచి నీకు అనిపించలేదు ఎంత దూరం ఎందుకు ఎక్కడన్నా దాన్ని అంటే అనుకున్నాం. అంటే చుట్టుపక్కల కూడా అంటూ ఉండేవాళ్ళు మీరు అంత దూరం వెళ్తారంటే ఆత్మీయంగా అంటే లోపల ఏదో నేను కోల్పోతున్నట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది నాకు. మా మిస్సెస్కి కూడా ఒక్కరోజు ఒక సండే వెళ్ళకపోతే ఉద్యోగరీత్యా నేను ఫుడ్ ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉంటాను. ముగ్గురేమో ఉంటాము, షిఫ్ట్ వైజ్ ఉంటుంది, కంపల్సరీ ముగ్గురు వెళ్ళాల్సిందే. సండే వస్తే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ డ్యూటీ చూసుకొని ఈవినింగ్ ఆరాధనకు వచ్చేవాళ్ళము. మార్నింగ్ ఉంటే మార్నింగ్ ఆరాధన చూసుకొని మళ్ళీ నైట్ డ్యూటీకి వెళ్ళేవాడిని. వర్కరీచ్ ఎప్పుడైనా ఆగిపోయామంటే ఆ రోజు ఏదో కోల్పోయినట్టు వెల్త్ గాను అంటే ఒక చిన్న మా ఒక ఫీలింగ్ లాంటిది ఉండేదన్నమాట. ఇక అప్పటి నుండి మేము ఎప్పుడూ కూడా అంటే ఇప్పుడిప్పుడు కొద్దిగా ఉద్యోగరీత్యంలో కొద్దిగా హై ప్రమోషన్స్ వచ్చినప్పుడు వర్క్లు లేకపోయినప్పుడు ఎప్పుడో వన్స్ రాలేకపోతున్నాం కానీ ఎవ్రీ సండే వస్తాం. వస్తున్నప్పుడు ఇంతకుముందు ఉద్యోగరీత్యా కొద్దిగా మాలో ఆ గర్వం ఉండేది, బాస్ కింద పనిచేస్తారు వాళ్ళని ఎలా అని. ఎప్పుడైతే వాక్యానుసారంగా మేము ఎదుగుతున్నప్పుడు మాలో కోపము, సహనము, నిరీక్షణ, అధికారులను బట్టి ఎలా నడుచుకోవాలి, మనం అనేది మనం ఎలా క్రీస్తులో ఉంటున్నామో మన స్వభావం వారిని ఎలా ఆకర్షిస్తుందో దానిని వారికి కనపరచాలనే ఒక తపన మాలో. అలాగే క్రీస్తు కొరకు ఏదైనా మేము 2015 బెల్లంపల్లి వస్తున్నప్పటి నుండి బెల్లంపల్లిలో నేను ఎలా చూశానో ఇవాళ బెల్లంపల్లి అని ఎలా ఉందో నా అభివృద్ధి కూడా అలానే ఉంది. నేను నమ్ముచున్నారు ఎందుకంటే మందిరం కట్టుతున్నప్పుడు మా యొక్క పాలు పొంది మేము ఎలా ఉంచాము, ఎలా ఇస్తున్నాము, ఆ మందిరం ఎలా కట్టబడుతుందో నేను కూడా అలాగే ఎదుగుతూ వచ్చాను అనమాట. అంటే బాహ్య మందిరం కట్టబడుతుంది కానీ నీ అంతరంగ మందిరం కూడా కట్టబడింది. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నువ్వు ఈ పరిచర్యలో ఒక మంచి ఆత్మీయుడిగా ఏదో చేయాలి, క్రీస్తు కొరకు చేయాలి, మా కోసం తపన పడుతుంది, మీ కొరకు కూడా మేము ఏదో ఒకటి చేయాలని ఆశ అది అంతవరకు. అంత అంటే దేవుడు వాక్యం నేను అంతగా మార్చింది. ఈరోజు అంటే ఒక వాక్యంలో ఒక స్టాండర్డ్గా అంటే క్రీస్తును చూపించే అనుభవం కలిగిన పాత్రగా దేవుడు నిలబెట్టుకో. లోకంలో ఉన్నప్పుడు ఎన్ని చెడు వ్యసనాలు ఉన్నావో అవన్నీ విడిచిపెట్టుకున్నాను అన్నమాట. ఎంత మంచి సాక్ష్యం అండి. మేము ఇన్ని సంవత్సరాలు కష్టపడినందుకు ఈ చెట్లు ఫలింపు చూసి మా జీవితానికి అది చాలు దేవుని పెట్టారా. మాకు అవార్డ్స్ రివార్డ్స్ మాకు బయట నుంచి ఏం అక్కర్లా. ఒక జీవితం ఏ విధంగా ప్రభు కొరకు పట్టబడిందో ఆ జీవితం ఎలా ఆత్మీయంగా కొనసాగించబడుతుందో మేము కష్టపడే ప్రయాసానికి ఈ ఆత్మ గురించి పరలోకంలో మాకు సాక్ష్యం ఉంటుంది. ఎందుకంటే అంత సింపుల్ కాదండి, అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి తిరుగుకుంటూ వాక్యం చెప్పుకుంటూ మిమ్మల్ని పెంచడం అంటే మీ ఇంట్లో కడుపును పుట్టిన బిడ్డను ఒక బిడ్డను పెంచడానికి మీకు ఎంత కష్టం. అలాంటిది రకరకాల స్వభావం కలిగిన మిమ్మల్ని ఆత్మీయులుగా పెంచడానికి మా ప్రయాసం ఎంత. ఈరోజు ఈ కుటుంబాన్ని చూస్తున్నారు కదా, వాళ్ళు నిలబడిన విధానం చూస్తున్నారు, వారిలో వాక్య విధానం చూస్తున్నారు, గర్వము అన్నీ కూడా దేవుని కొరకు తగ్గింపగలిగినటువంటి స్వభావం ఎవరి నుండి వస్తుందండి? అది దేవుని వాక్యాన్ని బట్టే కదా. గాడ్ బ్లెస్ యూ.